నమస్తే విజ్ఞాన్స్ కు స్వాగతం. నా పేరు శ్రీమాస్ రెడ్డి. రాష్ట్రంలో 1.35 కోట్ల మంది తెల్ల రేషన్ కార్డుదారులకు 350 కోట్ల రూపాయల విలువైన చంద్రన్న కానుకలు అందిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. దెందులూరు నియోజకవర్గం దిగ్గిరాల గ్రామంలో శుక్రవారం ఆమె 6 రకాల సరుకుల కిట్లను క్రిస్మస్ కానుకగా పేదలకు అందజేసి మాట్లాడారు. ప్రతి ఏటా క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ పండుగలకు ఎంత ఖర్చైనా ఈ సరుకులు అందిస్తున్నామని సునీత తెలిపారు. అలాగే వచ్చే నెల 2వ తేదీ నుండి జరిగే జన్మభూమిలో అర్హత గల పేదలకు 3.50 లక్షల తెల్ల రేషన్ కార్డులు అందిస్తున్నామని ఆమె చెప్పారు. పట్టిసీమ ద్వారా అనంతపురం జిల్లాకు నీరు వస్తుందని, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు మాకు దేవులతో సమానమని ఆమె పేర్కొన్నారు. రేషన్ డీలర్ల కమిషన్ను 20 పైసల నుండి 70 పైసలకు పెంచామని సునీత వివరించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబు, ప్రభుత్వపు చింతంనేని ప్రభాకర్, కలెక్టర్ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కూచిపూడి నాట్యానికి పూర్వవైభవం తీసుకువచ్చి అంతర్జాతీయ ఖ్యాతి ఇన్వెంట్ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ సిలికాన్ ఆంధ్ర సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించే 5వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాన్ని శుక్రవారం చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూచిపూడి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువస్తామని అన్నారు. ఇప్పటికే కూచిపూడి నాట్యరంగాన్ని ఏర్పాటు చేసి 100 కోట్లు కేటాయించామని తెలిపారు. 5 తరాలకు చెందిన నాట్య గురువులు, నర్తకి నర్తకులను ఒకే వేదికపై తీసుకురావడం అభినందనీయమని అన్నారు. దేశ విదేశాల నుండి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన కళాకారులను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ కూచిపూడి కళాకారులు డాక్టర్ రాజనాథ్ రెడ్డి, డాక్టర్ యామిని కృష్ణమూర్తి, పద్మశ్రీ డాక్టర్ కె శోభానాయుడు, పద్మభూషణ్ డాక్టర్ స్వప్న సుందరి, సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకులు కూచిబట్ల ఆనంద్ తదితరులు రాష్ట్రంలో కూచిపూడి అభివృద్ధికి ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలను అభినందించారు. తొలుత వేదాంత రాధేశ్యం ఆధ్వర్యంలో కూచిపూడి పూర్వరంగ ప్రక్రియ నృత్య రూపకం ప్రదర్శింపబడింది. అనంతరం డాక్టర్ స్వప్న సుందరి భామ కలాపం తదితర కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తణుకు శాసనసభ్యులు అరుణ్ రాధాకృష్ణ అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన మండల పరిషత్ బడ్జెట్ సర్వసభ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ దాల్వాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడానికి ప్రణాళిక రూపొందించామని అన్నారు. అత్తిలి కాలువ శివారు ప్రాంతాలకు సైతం సాగునీరు సక్రమంగా సరఫరా కావడానికి కాలువల్లో పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేశామని చెప్పారు. నీటి అతడి ఏర్పడే ప్రాంతాల్లో చెక్ డ్యాంలు ఏర్పాటు చేసి విద్యుత్ మోటార్లతో నీటిని లిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. వచ్చే నెల నుంచి అన్ని రకాల పింఛన్లు గ్రామాల్లో పంచాయతీ అధికారులు ఇస్తారని, బ్యాంకుల వద్దకు వెళ్లాల్సిన పని లేదని తెలిపారు. 3వ పంటను వేసుకునేలాగా రైతులు త్వరితగతిన దాల్వ సాగు పనులు పూర్తి చేయాలని కోరారు. మాటేరు పెంటపాడు స్టేట్ హైవేపై అక్రమాలు తొలగించాలని కోరుతూ గతంలో పలుమార్లు సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ఫలితం లేదని ఎంపీటీసీ సభ్యుడు పూతినేని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు అదనంగా బియ్యాన్ని పంపించడంతో నిల్వ ఉండి అవి పాడైపోతున్నాయని, విద్యార్థుల సంఖ్యకు సరిపడా బియ్యాన్ని సరఫరా చేయాలని ఎంపీటీసీ చాంబర్ మండల అధ్యక్షురాలు పులిశెట్టి వెంకటపార్వతి కోరారు. ఉనికిలి, ఎల్లెన్పురం గ్రామాల ఆయకట్టు ప్రాంతాల్లో సాగునీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు చెక్ డ్యాంలు ఏర్పాటు చేయాలని లక్ష్మీనారాయణపురం ఎంపీటీసీ పురమశెట్టి అప్పలరాజు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గుమ్మంపాడు గ్రామంలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని కొంతమంది వ్యక్తులకు విక్రయించినట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ జరిపించాలని ఆ గ్రామ సర్పంచ్ పెనుమంచి రామరాజు సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న 5 బెల్ట్ షాపులను రద్దు చేయాలని గ్రామ పంచాయతీ తీర్మానం చేసిందని, బెల్ట్ షాపులను తక్షణమే రద్దు చేసేలాగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మండలంలో నెలకొన్న పలు విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఎంపీటీసీ చాంబర్ జిల్లా అధ్యక్షులు దిరిసాల భీమరాజు కోరారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఆర్ విజయరాజు మాట్లాడుతూ 4.10 కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్ను ప్రవేశపెట్టామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కేత సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, ఎంపీటీసీ చాంబర్ జిల్లా అధ్యక్షులు దిరిసాల భీమరాజు, వైస్ ఎంపీపీ తాలూరు సరస్వతి, తహసీల్దార్జి కనకరాజు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి గారు రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టి ఆయన జన్మదిన సందర్భంగా కూడా ఈరోజు మనం జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం తీసుకుంటే ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలో భాగంగా రైతు రుణమాఫీ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 24,000 కోట్ల రూపాయలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా రుణమాఫీ పథకాన్ని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే మన నియోజకవర్గంలో 112 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. ఈరోజు రైతులకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు ఎరువులు కానీ విత్తనాలు కానీ ఎటువంటి అవకతవకలకు తవ లేకుండా రైతులందరికీ కూడా సక్రమంగా అందించడం, సాగునీరు సక్రమంగా అందించడం, గత 2.5 సంవత్సరాల్లో ప్రతి పంట కూడా రైతుకి సక్రమంగా అందించి ప్రతి రైతు కూడా ఈరోజు ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వం. ప్రతి దానికి కూడా రైతులకు ప్రాముఖ్యత ఇచ్చి ఈరోజు రైతులకు సంబంధించి ఎటువంటి సమస్య లేకుండా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి ప్రతి ఎకరాకి కూడా నీరు అందించే విధంగా కూడా ఈరోజు కృషి చేస్తున్నాం. రైతుల సంక్షేమమే దేవిగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే ఎక్కడైతే శివారు గ్రామాలు ఉన్నాయో, సాగునీటి సమస్యలు ఉన్నాయో వాటికి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ మండలంలో తిరుపతిపురం కానీ అలాగే ఏడూరు కంచుమరు గ్రామాలకి ఇటువంటి చోట్లన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు ద్వారా కూడా నీరు అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేసాం. అలాగే ఎరువులు ఎక్కడా కూడా బ్లాక్ మార్కెట్ లేకుండా చేసాం. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి, ర్యాంకులు ఇచ్చారు కేవలం ప్రచారం కోసమని. ప్రచారం కోసం కాదు, ప్రతిదీ కూడా పేపర్ మీద ఉంది. ఎటువంటి అభివృద్ధి చేసామో 2.5 సంవత్సరాల్లో ఎటువంటిది జరిగిందనేది మనకి కళ్ళకు కనిపిస్తుంది, పేపర్ మీద ఉంది. ఇది ప్రతిపక్షాలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్లు నిర్మించుకోవాలనేది ప్రభుత్వం కూడా 15,000 రూపాయలు ఇస్తుంది. తప్పనిసరిగా అందరూ కూడా మరుగుదొడ్లు నిర్మించుకునే విధంగా కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దీనిలో ఇంకా మనం 2,137 గాను 1531 మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా 566 నిర్మాణాలు మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసుకుంటే మన మండలం పూర్తి స్థాయిలో ఇదంతా కూడా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయి బహిరంగ మార్గ విసర్జన పూర్తి స్థాయిలో సాధించిన విలేజల మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రతి కుటుంబం ఆయా పండుగలను ఆనందంగా జరుపుకునేందుకు ప్రభుత్వం చంద్రన్న కానుకలు అందజేస్తోందని తణుకు శాసనసభ్యులు ఆర్మి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి పెద్దపేటలో గల చర్చి ప్రాంగణంలో చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు రాధాకృష్ణ మాట్లాడుతూ క్రిస్మస్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గత 2 ఏళ్లుగా ఉచితంగా 6 రకాల నిత్యావసర సరుకులను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అన్నారు. పేదల అభ్యున్నతి కోసమే ఈ ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు చంద్రన్న కానుకల కిట్ను శాసనసభ్యులు రాధాకృష్ణ అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కందకల్పన, ఎంపీపీ కేత సత్యనారాయణ, జడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి, ఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, ఎంపీటీసీ చాంబర్ జిల్లా అధ్యక్షులు దిర్సాల భీమరాజు, ఎంపీటీసీ సభ్యుడు పూతినేని శ్రీనివాస్, పులిశెట్టి పార్వతి, దాసరి పార్వతి, మల్లుల సత్యవతి, టీడీపీ మండల అధ్యక్షులు కందుల సత్యనారాయణ, పార్టీ నాయకులు అన్నల ఆదినారాయణ, కందుల శ్రీనివాస్, తహసీల్దార్ జి కనకరాజు, ఎంపీడీ ఆర్ విజయరాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రన్న కానుక నిత్యావసర వస్తువులు మన ఇంటికి ఏ కుటుంబం కూడా పండుగ చేసుకోవడానికి ఇబ్బంది పడే అవసరం లేకుండా ప్రతి కుటుంబం వారి వారి పండుగలని ఆనందంగా చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు క్రిస్టియన్స్కి చంద్రన్న క్రిస్మస్ కానుకని ఈరోజు అందజేయడం జరుగుతుంది. మీరు అందరూ కూడా చూసారంటే 6 రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు, దీనికి ఖరీదు 400 రూపాయలు. ఇది మీరు చూస్తే మనకిచ్చేది 400 రూపాయలు, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 400 కోట్ల రూపాయలు దీనికి ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మన కుటుంబం సంక్షేమం కోసం మన పేదవారైనా సరే ప్రతి ఒక్కరూ వారి వారి పండుగల్ని ఆనందంగా చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏదైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు,
ఎవరు మీరు అందరూ కూడా చూసారంటే ఆయన ఇల్లుని కోర్టు జప్తు చేసింది, ఆయన ఉండే ఆఫీసు కోర్టు జప్తు చేసింది. ఇటువంటి పార్టీని అందరికీ ఇటువంటి సుపరిపాలన అందిస్తుందో మీరు అందరూ కూడా ఆలోచించారు. ఈరోజు వస్తున్నారు మీ ఇంటికి గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ, దేనికోసం వారు వస్తున్నారో మీరు అందరూ కూడా ఒకసారి అడగాల్సిన అవసరం ఉంది. వారు ఏదైనా హామీ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడా? డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానని హామీ ఇచ్చాడా? ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని హామీ ఇచ్చాడా? ఏది కూడా ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. జోనల్ స్థాయి ఆటల పోటీల్లో అత్తిలి ఎస్విఎస్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఇటీవల ఆచంటా మాటల్లో జరిగిన తణుకు జోనల్ స్థాయి పోటీల్లో పలు విభాగాల్లో తమ విద్యార్థులు విజేతలుగా నిలిచారని ప్రధాన ఉపాధ్యాయుడు కామర్స్ నాగేశ్వరరావు తెలిపారు. షాట్పుట్లో జి నరసన్న ప్రథమ స్థానం, జావలిన్ త్రోలో ఎస్ అజయ్ కుమార్ ప్రథమ స్థానం, ట్రిపుల్ జంప్లో ఎం చంద్రశేఖర్ ప్రథమ స్థానం, 4x100 రిలేలో సీనియర్స్ విభాగంలో ద్వితీయ స్థానం, డిస్కస్ త్రోలో జి నరసన్న తృతీయ స్థానం, ఖోఖోలో సబ్ జూనియర్స్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించారని వెల్లడించారు. ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను పిఈటి సిహెచ్ దానియేలు, సర్పంచ్ కందుల కల్పన, ఎంపీపీ కేత సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు పులిశెట్టి పార్వతి, వార్డు సభ్యులు బొంగా వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ కిరణ్ నాగమలక్ష్మి, హెచ్ఎం కామర్స్ నాగేశ్వరరావు అభినందించారు. అత్తిలోని మదర్ మెడిసిల్లా స్కూల్లో క్రిస్మస్ వేడుకలను శుక్రవారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, క్రీస్తు జన్మాన్ని తెలిపే నాటిక ప్రదర్శన సభ్యులను ఆకట్టుకున్నాయి. శాంతక్లాజ్ చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ బాలస్వామి, ఎంఎం స్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సిస్టర్ అంజలి, ప్రిన్సిపాల్ సిస్టర్ లీనా క్రిస్మస్ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అత్తిలి శ్రీ బాలాజీ వెంకటేశ్వర వారి ఆలయంలో ఉన్న శ్రీ భవానీ దీక్షాపీఠంలో మాలాధారణ చేసిన భవానీ భక్తులు శుక్రవారం భవానీ బంధాలు కట్టుకుని విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయర్చకులు వడపల్లి సత్యనారాయణాచార్యులు, వి వల్లి వెంకటేష్, గురు భవానీ పెద్దిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో ఇరుముడులు కట్టారు. ఈ సందర్భంగా హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూత్ క్రిస్మస్ సంబరాలు కళాశాల వ్యవస్థాపకులు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరు సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సమైక్యతే భారతీయ దేశ సమైక్యతకు పునాది అని అన్నారు. ఏవో డాక్టర్ డి సుబ్బారావు, ఎస్డి కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ జె చంద్రప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ పి అరుణ, ఎం రాజన ప్రసాద్, వివిఎస్ఎం రెడ్డి, డి సుబ్రహ్మణ్యం, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బి నాగపద్మావతి, డాక్టర్ కె రాధాపుష్పావతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల సంస్థ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్వామి వివేకానంద అంటాడు, ఏ మతమైనా ఏ దేవుడైనా మతం మతరీచ దేవుడు ఎవరైనా నువ్వు గౌరవించుకో, నీ మీద నీ గౌరవం లేకుండా దైవం దగ్గరికి వెళ్తాం తప్పట్లేదు. ముందు నిన్ను గౌరవించుకో, తర్వాత ఎదుటి వాడిని గౌరవించుకో. మన మనం గుర్తించుకోకుండా, సమాజాన్ని గుర్తించకుండా, ఎదుటి వాడిని కూడా గుర్తించకుండా, నేను ఒక బొమ్మని అని అనుకుని భగవంతుని అన్ని ఎన్ని చేసి అందుకే నేనేం చేయను, నాకేం రాదు. మత ప్రబోధకులు కానీ ఏ మతానికి సంబంధించిన వారు వ్యక్తులు దీనికి సరైన అర్థం
ఎవరు చెప్తారా నేను ఎందుకు చూస్తున్నాను, నేను ఎందుకు చాలా తీసుకుంటున్నాను. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆశీస్సులు దీవెనలు మీకందరికీ కలగడగాక వేదికలుగా ఇలా ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక పిల్లవాడు తల్లితో పాటు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ, మమ్మీ దేవుడు ఆకాశం నందు ఉన్నాడా అని అడుగుతాడు. తల్లి అంటది, అవును గాడ్ ఈజ్ అప్ దేర్ అని. అందులో పిల్లవాడు అంటాడు, ఒక్కసారి ముఖం ఎండది, నిజానికి అంత దూరాల నుంచి బయటకు తలబెట్టినా మనం చూడలేము, డిస్టెన్స్ కదా, వి క్యాన్ సీ హిమ్ విత్ ఆయన తత్వం యొక్క మూర్తిమంతము అంటున్నాడు. యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వం యొక్క మూర్తిమంతము. కాబట్టి ఎవరైనా దేవుణ్ణి చూడాలి అంటే యేసుక్రీస్తును చూడమే. తెలుగు భాషా స్కూల్ ఆవరణలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాషా స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్సీ మన్నా రెడ్డి మాట్లాడుతూ, రైతులు దేశానికి వెన్నెముక లాంటి వారని, రైతు వల్లే మన దేశం సుభిక్షంగా ఉంటుందని, రైతులకు మనం ఎప్పుడు రుణపడి ఉండాలని అన్నారు. భాషా చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు రైతు యొక్క విలువను తెలియజేస్తూ నాటికను ప్రదర్శించి అందరినీ ఆనందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి పాండురంగ రావు, ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ బి అన్నపూర్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.